లోక్సభలో జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో ప్రకటన చేశారు. ఆర్టికల్ 370(35)(a) రద్దుతో జమ్మూ కశ్మీర్కు ప్రయోజనం చేకూరుతుందని, ఆర్టికల్ 370 రద్దు తీర్మానం జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుల ఆమోదానికి సభలో సహకరించాలని ఆయన కోరారు. భారతదేశంలో ఉన్న నియమ నిబంధనల్ని జమ్మూ కాశ్మీర్కు వర్తిస్తాయన్నారు. కాశ్మీర్లో తీసుకొస్తున్న మార్పుల్ని ఎవరూ ఆపలేరన్నారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఆక్రమిత కాశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి నా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధమన్నారు షా. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వ చర్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్రం దూకుడుగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ పేర్కొనడంతో బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సభలో కొంత గందరగోళం నెలకొంది. ఇవాళ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో అధికారులు, ఇంజనీర్లతో కలిసి ఆయన పయనమయ్యారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి వరకు దాదాపు 140 కిలోమీటర్ల మేర సజీవంగా మారిన గోదావరి నదిని పరిశీలించనున్నారు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ జై గోలివాడ్ పంప్ హౌస్ ను ఏరియల్ రివ్యూ చేసి అనంతరం ధర్మపురి పుణ్యక్షేత్రాన్ని సందర్శించుకోనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రి ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు సోమేష్ కుమార్, నరసింగరావు, స్మిత సబర్వాల్, రామకృష్ణరావులు బయలుదేరి వెళ్లారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జే శంకర్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవితా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జే శంకర్ సార్ సేవలను గుర్తు చేసుకుంటూ వీరిద్దరూ ట్వీట్ చేశారు. తన మెడలో వేసుకున్న తాడు ఊరి తాడులా బిగుసుకుందివో 5 బాలుడికి. సమయస్ఫూర్తితో ఆ బాలుడి ప్రాణాలను కాపాడింది సోదరి. తమ్ముడి ప్రాణాలను కాపాడిన అక్కపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఇస్తాంబుల్లోని ఓ భవనంలోని లిప్లో 5 బాలుడు, అతని అక్క, చెల్లి ఎక్కారు. అయితే బాలుడు మెడలో తాడు వేసుకుని లిఫ్ట్లోకి వచ్చాడు. ఆ లిఫ్ట్ కిందకు దిగగాని ఆ తాడు బాలుడి మెడకు ఊరి తాడులా బిగుసుకుంది. ఈ విషయాన్ని గమనించిన అక్క అప్రమత్తమై లిఫ్ట్లోని ఎమర్జెన్సీ బటన్ను నొక్కింది. అంతటితో ఆగకుండా తమ్ముడి కాళ్లను పైకి లేపి తాడు గొంతుకు బిగుసుకోకుండా చకచక్యంగా వ్యవహరించింది. మొత్తానికి తమ్ముడి ప్రాణాలను కాపాడిన అక్కపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమాలపై అప్పుడే వార్తలు మొదలయ్యాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడట. అరవింద సమేత సమయంలోనే ఈ ఇద్దరూ మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతోందిట. ఇక ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్తో కలిసి పనిచేయడానికి ఎన్టీఆర్ అంగీకరించాడట. ఈ రెండు సినిమాల్లో ఒకదానిని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది. ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులకు సీనియారిటీని బట్టి గ్రేడ్ 4, 3, 2, 1 పదోన్నతులు కల్పించాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ సుధాకర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం గ్రేడ్ 1 పంచాయతీ కార్యదర్శులకు డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ డిఎల్పీఓగా పదోన్నతి దక్కనుంది. ఇప్పటిదాకా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పీఆర్డీగా ఉన్న పోస్టులను డిఎల్పీఓలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. అందుకు తగ్గట్టు ప్రమోషన్లు రాబోతున్నాయి. కాగా శాఖలో ఉన్న ఖాళీ పోస్టుల వివరాలు చెప్పాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అధికారులు ఆ సంఖ్యను తేల్చారు. ఓ ప్రముఖ వ్యక్తి మన ఇంటికి వస్తే సంబరపడిపోతాం. అదే ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తి వస్తే ఇక మన ఆనందానికి హద్దులుండవు. ప్రస్తుతం టాలీవుడ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ అదే తన్మయత్వంలో ఉన్నాడు. అవును,
తన దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న వాల్మీకి సెట్స్ కి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమాటోగ్రాఫర్, మూడుసార్లు ఆస్కర్ గ్రహీత, హాలీవుడ్ కు చెందిన రాబర్ట్ రిచర్డ్సన్ రావడమే హరీష్ శంకర్ ఆనందానికి కారణం. వరంగల్ జిల్లా అర్బన్ హసన్పర్తి మండలం నాగారానికి చెందిన బీజేపీ నేత గౌరవ్ అశోక్ రెడ్డి హత్య కేసులో 16 మందికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుమల దేవి తీర్పు చెప్పారు. 2012 నాటి ఈ కేసులో వాద ప్రతివాదనలు పూర్తి అయిన తర్వాత సోమవారం ఐపీసీ 148, 320, 120, 149 సెక్షన్ల ప్రకారం జడ్జి తీర్పు ప్రకటించారు. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు ఇప్పటికే తీసుకువచ్చాం, వాటిలో ఇక ఎలాంటి మార్పులు ఉండబోవు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా గవర్నర్ కోరిన సవరణలు అంత పెద్దవేం కాదు. జనం టీఆర్ఎస్ కు తిరుగులేని ఆధిక్యం ఇచ్చారు. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు నిర్ణయాలు తీసుకోలేము. కొత్త రెవెన్యూ చట్టం కూడా రెడీ అయింది. బడ్జెట్ సమావేశాల్లోనే ఆమోదముద్ర పడుతుంది. ఆ చట్టం కూడా కఠినంగానే ఉండబోతోంది. దశాబ్దాలుగా రెవెన్యూ అధికారులు, వీఆర్ఓల నుంచి రైతులు, ప్రజలు ఎదుర్కొన్న పీడకు విముక్తి లభించబోతోంది.